సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ అండ్ మీరు చూస్తున్న ఏడీ ట్రేడ్మెంట్స్. సో ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నా ఏ వీడియోస్ వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో నోటిఫికేషన్ రావడం వల్ల మీకు బెనిఫిట్ ఉంది. ఏంటి అంటే, నా ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ స్ట్రాటజీస్ చూసి అప్లై చేసుకొని రియల్ టైంలోనే పేపర్ ట్రేడింగ్ అయినా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ అందరూ ఏజ్డ్ పీపులే చూస్తున్నారో, అందరూ ఆల్మోస్ట్ 20 above 26 30 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళే చూస్తుంటారు, 35 above 40 ఉన్నవాళ్ళు. సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలంటే, మా ఇంట్లో నన్ను యూట్యూబ్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి సపోర్ట్ చేయాలి అంటే మీరు ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉందో అది మీరు నొక్కాలి. సో సబ్స్క్రైబ్ నొక్కడం వల్ల ఏంటంటే, నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను మా ఇంట్లో చూపించుకోగలను, చూడండి నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, నేను కూడా ఇందులో మూవ్ అవుతాను అని. మీలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్సే నావి కూడా, మా ఇంట్లో కూడా నన్ను ట్రేడింగ్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ సపోర్ట్ చేయరు, బట్ నేను ఏదైనా చూపించాలి అంటే దానికి మీరు సపోర్ట్ చేయాలి. సో అది మీరైతే మీ చేతిలోనే ఉంది. ఓకే, సో అసలు నేర్చుకుంది వీడియోలోకి వెళ్ళిపోదాం. థంబ్నైల్ చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బై అండ్ సెల్ సిగ్నల్స్. సో ఇండికేటర్ దొరికితే ఎలా ఉంటుందో ఆలోచించండి. సో బై అండ్ సెల్ సిగ్నల్స్ దొరుకుతుంది, కరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు, మనం ఈజీగా ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ 50 అయినా స్టాక్స్ అయినా ఇందు మీదైనా పనిచేస్తుంది. ఓకే, కాకపోతే దీనికి మనం ట్రేడింగ్ వ్యూ వాడాలి, ఎలా వాడాలి ఏంటి అన్నీ చెప్తాను. సో అసలు నేర్చుకుని వీడియోలోకి వెళ్దాం, లెట్స్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం, అసలు నేర్చుకునే ముందు ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళిపోదాం. ట్రేడింగ్ వ్యూలోకి వచ్చేసాం, ఈ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50 అన్నిటి మీద పనిచేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ నేను 1 అవర్ స్ట్రాటజీ నేను ఆల్రెడీ చెప్పాను, 1 అవర్ స్ట్రాటజీ గురించి. సో 1 అవర్ స్ట్రాటజీలో ఎప్పుడైనా కొన్ని కీ పాయింట్స్ చెప్పేస్తున్నా 1 అవర్ స్ట్రాటజీ రిలేటెడ్. ఓకే, ఎప్పుడైనా 1 అవర్ క్యాండిల్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయ్యి బ్రేక్ చేసిన క్యాండిల్ కాకుండా ఆ నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఎంట్రీ అన్నప్పుడు 1 అవర్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోమనట్లేదండి నేను, జస్ట్ ఫైవ్ మినిట్స్లోకి వచ్చి మీరు 1 అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ మనప్పుడు లైన్ పెట్టుకుంటాం, హారిజాంటల్ లైన్, ఆ లైన్ ఎక్కడో ఎక్కడో వస్తుంది. సో ఆ లైన్ పెట్టుకున్నప్పుడు ఆ లైన్ దగ్గర 1 అవర్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తున్నప్పుడు, లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చూడండి చూపిస్తాను. సో ఇప్పుడు ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, నాకు 1 అవర్ టైం ఫ్రేమ్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి నాకు ఎంట్రీ ఇక్కడ దొరికింది. సో నేను ఇక్కడ లైన్ పెట్టుకున్నా, లైన్ పెట్టుకొని 5 మినిట్స్లోకి వస్తే సో బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తుంది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఈ పొజిషన్లో. ఓకే, సో బాగా వినండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్లెస్ అడిగితే స్టాప్లెస్ ఏం పెడతారు, స్టాప్లెస్ ఎంట్రీ క్యాండిల్ కింద పెట్టుకుంటారు, ఇది స్టాప్లెస్. స్మాల్ స్టాప్లెస్ పెద్ద ప్రాఫిట్, ఇదే విషయం నేను చెప్పా. సో కొంతమంది ఎలా అడుగుతున్నారంటే, 1 అవర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకుంటే 1 అవర్లో స్టాప్లెస్ తింటే పెద్ద లాస్ అయిపోతాం కదండి. నేను 1 అవర్ ఎంట్రీ కోసం చెప్పా, స్కాల్పింగ్కి 1 అవర్లో ట్రెండింగ్ మార్కెట్ ఎలా పట్టుకోవాలి అని చెప్పా తప్ప 1 అవర్లో ఎంట్రీ తీసుకోమనిలే. ఎవడు 1 అవర్లో ఎంట్రీ తీసుకోలేడు కూడా, 1 అవర్లో సగం మార్కెటే మూమెంటం అయిపోతుంది, అప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఏం ఉపయోగం. సో ఎప్పుడైనా ఏదైనా స్ట్రాటజీ చెప్పాము అంటే అది 1 అవర్ గురించి కాదు, 1 అవర్లో ట్రెండింగ్ మార్కెట్ పట్టుకుంటూ మనం 5 మినిట్స్లోనో 4 మినిట్స్లోనో మీకు టైం ఫ్రేమ్ బట్టి 10 మినిట్స్లో, కొంతమంది 15 మినిట్స్లో చేస్తారు, నాకు లైక్ 15 మినిట్స్ బాగా అలవాటు, నేను 15 మినిట్స్లో ఎంట్రీ తీసుకుంటాను. సో డిపెండ్స్ ఆన్ మీ మీద మీ ఎంట్రీ మీ స్టాప్లెస్. రిస్క్ రివార్డ్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, నేను ట్రెండింగ్ మార్కెట్ పట్టుకోవడం ఎలాగో చెప్పాను, రిస్క్ రివార్డ్ ఫాలో అవుతే మీరు మీ ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకే, సో అది పెద్ద విషయం కాదు, దాని గురించి మళ్ళీ మీరు కామెంట్ చేసి నేను అడిగితే నేను ఏం చెప్పలేను కూడాను. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం, ఇండికేటర్ చూపిస్తాను, ఏ ఇండికేటర్ ఏంటి ఎలా పనిచేస్తుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం ఫ్రేమ్ బాగా గుర్తుపెట్టుకోండి, 15 అయినా వాడచ్చు 5 అయినా వాడచ్చు, బస్ నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనమాట. ఇప్పుడు ఆ ఇండికేటర్ పేరు ఏంటి, అది ఎలా వాడాలి ఏంటి మొత్తం అంతా నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్స్లోకి ఉంది, ఇది ట్రేడింగ్ వ్యూలో మాత్రమే పనిచేస్తుంది, జీరో ద అప్ స్టాక్స్ ఇందులోనే పనిచేయదు, ఎందుకంటే అవి ఇండియన్ వెబ్సైట్స్ కాబట్టి, అంటే ఇండియా బ్రోకర్లు కాబట్టి. ట్రేడింగ్ వ్యూ ఆల్ ఓవర్ వరల్డ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇండికేటర్స్ దొరుకుతాయి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే ఇండికేటర్ సెక్షన్లోకి రండి. ఇండికేటర్ సెక్షన్లోకి వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఇండికేటర్ పేరేమో చెంద్ ఎగ్జిట్ అనమాట, CHANDE చెంద్ ఎగ్జిట్ అని కొడితే చూడండి, చెంద్ ఎగ్జిట్ ఎవర్గ్రేట్ అని వచ్చింది చూసారా. సో ఈ ఇండికేటర్ మనకు కావాలి, సో నేను ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకున్నాను, దీన్ని ప్లాట్ చేశాను. సో మీరు ప్లాట్ చేసాక మీరు చూస్తే బై అండ్ సెల్ సిగ్నల్స్ వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు బై అండ్ సెల్ సిగ్నల్ వచ్చేసాయి, ఇక్కడ మీరు చూస్తే బై ఎంట్రీ వచ్చింది, పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక బై ఎంట్రీ, ఇక్కడ సెల్ ఎంట్రీ, కొన్నిసార్లు ఫాల్స్ సిగ్నల్స్ కూడా ఇస్తున్నది. ఓకే, బై సెల్ కొన్నిసార్లు ఫాల్స్, కొన్నిసార్లు జెన్యున్గా ఇస్తుంది. బట్ ఇప్పుడు ఈ ఫాల్స్ సిగ్నల్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి, ఫాల్స్ సిగ్నల్స్ ఎలా తీయాలి అంటే సెట్టింగ్స్లోకి రండి. ఓకే, సెట్టింగ్స్లోకి వచ్చాక మీరు ఏం చేస్తారంటే ఇన్పుట్లోకి రండి. ఇన్పుట్లోకి వచ్చాక 22 and 3 అని ఉంటుంది చూడండి, 22 and 1 చేయండి. ఇక్కడ 3ని కూడా 1 చేశారనుకోండి ఏమవుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు 3ని కూడా 1 చేసి డన్ కొడితే సో చాలా సిగ్నల్స్ వచ్చేసాయి.
ఇంకా బోల్డ్ వచ్చేసాయి, మరీ ఇన్ వద్దు మనకి, మళ్ళీ ఇక్కడ కూడా ఫాల్స్ సిగ్నల్ ఎక్కువైపోతాయి. సో ఇక్కడ మల్టీప్లేయర్స్లో ఏదైతే ఉందో అక్కడ 2 పెట్టుకోండి. సో 1 and 2 పెట్టుకొని డన్ కొట్టండి. సో డన్ కొట్టాక కొన్ని రేర్ సిగ్నల్స్ వచ్చాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఎల్లో కింద నుంచి వెళ్ళే ఈ గ్రీన్ కలర్ లైన్, పైనుంచి రెడ్ కలర్ లైన్స్, ఇవి కూడా వద్దు మనకి, ఇంకా నీట్గా కావాలి. సో మనం ఏం చేయాలంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి రండి. ఇప్పుడు స్టైల్స్లోకి రండి. స్టైల్స్లోకి వచ్చాక లాంగ్ స్టాప్ ఇవన్నీ తీసేయండి. ఓన్లీ బై లేబుల్ అని చూసారా, ఇది ఒకటి పెట్టుకోండి, మళ్ళీ కింద ఇవన్నీ తీసేయండి. సెల్ లేబుల్ ఇది పెట్టుకోండి, మిగతా ఇవన్నీ తీసేయండి. మిగతా ఇవన్నీ తీసేసి ఈ రెండు పెట్టుకోండి. ఇప్పుడు బై లేబుల్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ ఏం చేస్తారంటే బిలో బార్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. బై లేబుల్ బిలో బార్ అనమాట, సెల్ లేబుల్ ఎబో బార్. సో ఎబో బార్ అనే దాని మీద పెట్టుకోండి, ఓకే కొట్టండి. సో ఇప్పుడు మీరు చూస్తే చాలా నీట్గా అయిపోయింది కదా. ఓకే, బై అండ్ సెల్ సిగ్నల్స్ చాలా నీట్గా వచ్చేసి మనకి ఈట్గా అర్థం కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం ఓన్లీ బై అండ్ సెల్ సిగ్నల్స్ మాత్రమే తీసుకొని దీంతోపాటు ఇంకొక ఇండికేటర్ కూడా వాడతాం. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు బై అండ్ సెల్ సిగ్నల్స్ ఎలాగొచ్చాయి, ఇక్కడ బై వచ్చింది, ఇక్కడ ఒక ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, ఇది ఫాల్స్ సెల్ సిగ్నల్. సో ఇలాంటి చిన్న చిన్న ఫాల్స్ సెల్ సిగ్నల్ కూడా మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఇంకొక ఇండికేటర్ వాడాలన్నమాట. దాని పేరే నో ల్యాగ్ అనమాట, 0 lag LSMA అనమాట దాని ఇండికేటర్ పేరు. సో ఇండికేటర్స్లోకి రెండు, ఇండికేటర్స్లోకి వచ్చాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ZLSMA అని టైప్ చేయండి. సో 0 lag LSMA అని వస్తుంది, దీన్ని కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. దీన్ని ప్లాట్ చేసుకోండి. ఓకే, సో ప్లాట్ చేసుకున్నాక మీకు చూస్తే ఇట్లా ఎల్లో కలర్ లైన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా కొన్ని టైం ఫ్రేమ్స్ గట్టా మార్చాలి. ఏంటి అంటే జస్ట్ మీరు సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎల్లో కలర్గా ఉండండి, నో ప్రాబ్లం. ఇంపుట్స్లోకి రండి. ఇంపుట్స్లోకి వచ్చాక ఇక్కడ 32 అని ఉంటుంది, దాన్ని 50 చేసుకోండి. సో ఇంపుట్ 50 అని ఉండాలి. సో డన్ మీద క్లిక్ చేయండి. 50 మీద క్లిక్ చేస్తే కొద్దిగా లైన్ మారుతుంది అనమాట, ఒక క్యాండిల్ బార్లా మారుతుంది, మూవింగ్ యావరేజ్ టైప్ కొద్దిగా మారుతుంది. నెక్స్ట్ మనకి ఏం చేయాలి, మనం 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాం, బట్ ఇది మనకి 5 minutes వద్దు, 0 lag SMA. దీన్ని మనకి ఏం చేయాలంటే మనకి 15 minutes టైం ఫ్రేమ్లో చూపించాలి. సో మనం 5 minutes టైం ఫ్రేమే, బట్ ఈ మూవింగ్ యావరేజ్ 15 minutes చూపిస్తుంది. అది ఎలా పెట్టుకోవాలి అంటే జస్ట్ విజిబిలిటీలోకి రండి. విజిబిలిటీలోకి వచ్చాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్, మినిట్, హవర్, డైలీ, వీక్లీ, మంత్లీ రేంజెస్ ఉన్నాయని చూసారా, ఇవన్నీ మీరు ఆపేయండి ఫస్ట్. సో హవర్లీ కూడా ఆపి, సెకండ్ కూడా ఆపి, మినిట్స్ ఏదైతే ఉందో ఇక్కడ 15 minutes పెట్టుకోండి. సో నేను ఏం చేస్తానంటే మొత్తం తగ్గించేస్తాను అనమాట. ఓకే, 15 minutes పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను డన్ కొడతా. ఓకే, సో డన్ కొట్టాక 5 minutes మనకి ఏంటంటే 15 minutes SMA చూపిస్తుంది. ఓకే, 5 minutes 15 minutes SMA చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రాపర్గా మీరు చూడండి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బై సిగ్నల్ దొరికింది, ఎంట్రీ. ఓకే, స్కాల్పింగ్కి బాగా పనిచేస్తుంది, ప్రతి దగ్గర కాదు, బాగా వినండి. చూడండి మీరు ఇక్కడ బై ఎంట్రీ, మంచి పెద్ద ప్రాఫిట్ ఇది. ఓకే, ఇక్కడ సెల్ ఎంట్రీ, స్కాల్పింగ్కి మీరు తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. బట్ ఈ స్ట్రాటజీ ప్రకారం బై ఎంట్రీ ఇచ్చిన క్యాండిల్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఓకే, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అదేంటి అంటే చూడండి, ఇది బై ఎంట్రీ. ఓకే, సో బై క్యాండిల్ ఏమో ఎక్కడుంది, ఇది. సో బై ఎంట్రీ ఎక్కడ ఇచ్చింది, ఈ క్యాండిల్. దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితేనే ఎంట్రీ తీసుకోండి, అప్పుడు సెల్ సైడ్ ఎంట్రీ మీరు పర్ఫెక్ట్గా ట్రిగ్గర్ అయినట్టు. ఓకే, ఫస్ట్ థింగ్, ఫస్ట్ రూల్ అనమాట ఇది. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే దీనికి ఇంకొక ఇంపార్టెంట్ రూలు, మనం ఏం చేయాలి అంటే బై అండ్ సెల్ సిగ్నల్ మూవింగ్ యావరేజ్కి ఈ 0 lag SMA పైన ఉండాలి. ఇప్పుడు బై సిగ్నల్ దొరికింది అండ్ చార్ట్ కూడా దీనికి పైన ఉంది, దెన్ మనం బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, అలాగే సెల్ సైడ్ కూడాను చూడండి, ఇక్కడ దీని కింద ఉంది, సెల్ సైడ్ ఎంట్రీ కూడా దొరికింది, బట్ దీని కింద క్యాండిల్ క్లోజ్ అలా నో మనం తీసుకో. సో ఇక్కడ చూడండి, బై ఎంట్రీ తీసుకోవాలంటే దీని పైన చార్ట్ ఉండాలి, దానికి అప్పుడు మనకు బై ఎంట్రీ దొరకాలి, అప్పుడు మనం బై ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ మనం తీసుకోం. ఓకే, సో ఆ విధంగా మీరు చూడండి, అతకండి. ఇక్కడ సెల్ ఎంట్రీ పర్ఫెక్ట్గా దొరికింది, దీని కింద సెల్ ఎంట్రీ ఉంటుంది. సో మనకు సెల్ అని చూపించింది, మనం ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకుంటే మంచి ప్రాఫిట్ ఇచ్చింది, బిగ్ ప్రాఫిట్. ఓకే, మిగతా రోజు కూడా గ్యాప్ ఉండింది. సో ఇక్కడ బై ఎంట్రీ అండ్ చార్ట్ కూడా ఇక్కడ బ్రేక్ చేసింది, మనకి ఇది ఒక మంచి ఎంట్రీ అనమాట. ఓకే, సో సెల్ సైడ్ ఉన్నప్పుడు అంతా దీని కింద ఉండాలి, బై అంతా దీని పైన ఉండాలి. ఇక్కడ బై ఎంట్రీ దొరికింది, పై సైడ్ బ్రేక్ అవుట్ ఇచ్చింది, ఇది మళ్ళీ ఇంట్రాడే స్కాల్పింగ్కి బాగా వర్క్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఆ విధంగా మీరు చూస్తూ ఉండండి ఎక్కడెక్కడ. సో ఇది బై ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ ఆల్మోస్ట్ ఇది బ్రేక్ చేసింది, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, దీని కింద ఉంది, సెల్ ఎంట్రీ ఇచ్చింది, మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, దీని కింద మనకి ఎక్కడైనా బై ఎంట్రీ ఇస్తే మనం తీసుకోం. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఇండికేటర్కి కింద ఇస్తే బై ఎంట్రీ మనం తీసుకోం, పైన బై ఎంట్రీ ఇవ్వాలి, కింద సెల్ ఎంట్రీ ఇవ్వాలి, అది కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. దీని పైన బై ఎంట్రీ ఇస్తేనే ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చింది తీసుకుంటాం, అదే ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చింది మనం తీసుకోం. ఇది ఆల్మోస్ట్ మనకు ట్రేడ్ దొరికినా మనం తీసుకోం, ఎందుకంటే దీని కింద ఉంది కాబట్టి. ఓకే, సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఇది
ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్అవుట్, ఇప్పుడు బై ఎంట్రీ ఇచ్చిన క్యాండిల్ పైన ఇంకో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, దీని కింద ఉండాలి మార్కెట్. ఓకే, సో అది ఏంటి ఎలాగంటే అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు సెల్ ఎంట్రీ ఎక్కడ దొరికింది, ఆల్మోస్ట్ సెల్ ఎంట్రీ మనకి ఇక్కడ దొరికింది, ఇది మన సెల్ ఎంట్రీ. ఓకే, ఇది సెల్ ఎంట్రీ. సెల్ ఎంట్రీ కింద క్యాండిల్ కింద ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యింది, క్లోజ్ అయినప్పుడు క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. ఇంట్రాడే స్కాల్పింగ్కి ఇది మనకు చాలు. సో మీరు ఆలోచిస్తే ఎన్ని పాయింట్స్ స్కాల్ప్ చేసింది అంటే అది ఒక క్యాండిలే. మీరు చూడండి ఈ ఒక క్యాండిల్ చూడండి, ఎన్ని పాయింట్స్ మనం పాయింట్స్ ఎన్ని పాయింట్స్ మనం తీసుకున్నామంటే ఆల్మోస్ట్ 95 to 100 పాయింట్స్ ఈ ఒక్క క్యాండిలే మూవ్ చేసింది. 95 to 100 పాయింట్స్ ఆలోచించండి ఎంత ఫాస్ట్గా ఉంటుంది మొమెంటం. సో ఈజీగా మీరు ఇంట్రాడే స్కాల్పింగ్కి ఒక 100 పాయింట్స్, 50 పాయింట్స్, మామూలుగా ఇంట్రాడే స్కాల్పింగ్ అంటేనే ఒక 20-30 పాయింట్స్ ఫాస్ట్ ఎంట్రీ ఫాస్ట్ ఎగ్జిట్లు ఉంటాయి. 20-30 పాయింట్స్ అంటే మనం ఎంట్రీ తీసుకుని 15-20 మినిట్స్లో మార్కెట్ మూమెంటం ఇవ్వలేదంటే ఎగ్జిట్ అయిపోతారు తెలుసు ఇంట్రాడే స్కాల్పర్స్. సో ఆ విధంగా ఇంట్రాడే స్కాల్పర్స్కి ఒక 50-40 పాయింట్స్ మూమెంటం దొరుకుతుంది అంటే కన్ఫామ్గా అది ఒక మంచి ప్రాఫిట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఈ స్ట్రాటజీ దేని బ్యాంక్ నిఫ్టీ మీద యూస్ చేస్తారా, నిఫ్టీ 50 మీద యూస్ చేస్తారంటే నా పర్సనల్ సజెషన్ టాప్ గెయినర్స్ ఏదైతే ఉన్నో, టాప్ గెయినర్స్ కానీ టాప్ లూజర్స్ కానీ దాని మీద యూస్ చేయండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50 పాజిటివ్గా ఉందనుకోండి, టాప్ గెయినర్ స్టాక్స్ టాప్ గెయినర్ స్టాక్స్ ఏవి ఉంటాయి దాని మీద యూస్ చేయండి. ఇప్పుడు నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ నడిచింది అనుకోండి, మీరు టాప్ సెల్లర్స్ స్టాక్స్ మీద యూస్ చేయండి. ఓకే, సో లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రిలయన్స్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ. సో రిలయన్స్ తీసుకున్నాక ఇప్పుడు నేను రిలయన్స్లో చూడండి మంచి మంచి ఎంట్రీస్ మనకు దొరికితే అనమాట. చూడండి దీని కింద ఉంది మనకు సెల్ ఎంట్రీ దొరికింది, మంచి సెల్ సైడ్ ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే, సో దీని పైన ఉంది బై ఎంట్రీ బట్ మార్కెట్ అంతా సైడ్ వేస్ అయిపోయింది, నో ప్రాబ్లమ్. ఇక దీని కింద ఉంది సెల్ ఎంట్రీ, మంచి పెద్ద ప్రాఫిట్ ఇచ్చింది చూసారా. సో ఈ విధంగా నేను ఏం చెప్తున్నానంటే మనకి ప్రాపర్గా టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఉన్న స్టాక్స్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో బాగా అబ్జర్వ్ చేయండి, దీని కింద మనకు బై ఎంట్రీ దొరికింది, పైకి బ్రేక్అవుట్ ఇచ్చే వరకు మనం ట్రేడింగ్ అనేది చెయ్యం. ఓకే, ఇక్కడ చూడండి సెల్ ఎంట్రీ, దీని కింద బ్రేక్అవుట్ ఇచ్చింది, సో ఇది మనం తీసుకుంటాం. స్కాల్పింగ్కి బాగా యూజ్ అయ్యే స్ట్రాటజీ ఇక్కడ చూడండి బై ఎంట్రీ, ఆల్మోస్ట్ ఈ బై ఎంట్రీ క్యాండిల్ ఏది ఇది, దీని పైన ఇంకో క్యాండిల్ క్లోజ్ అయ్యి దానిపైన స్టార్ట్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. స్కాల్పింగ్ జస్ట్ ఒక 20-30 పాయింట్స్ చాలు, స్కాల్పింగ్కి నిజంగా 20-30 పాయింట్స్ చాలా చాలు, ఈజీగా మంచి ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే క్యాపిటల్ ఎక్కువ పడుతుందేమో కానీ ప్రాఫిట్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ ఎంత పడుతుంది అంటే డిపెండ్స్ ఆన్ మీ మీద, మనం బయింగ్ చేస్తాం కాబట్టి 50, 60, 70, 80, 90, 100 అదే 1 lakh. సో 1 lakh ఎబోవ్ కూడా మీరు తెచ్చుకోవచ్చు, బట్ బేసిక్లో బేసిక్ అయితే 50 ఎబోవే ఉండాలి. 50 కన్నా కింద ఉంటే మాత్రం స్కాల్పింగ్ కానీ ఆప్షన్ బయింగ్ కానీ అసలు ఏమాత్రం ప్రాఫిట్స్ రావు, బేసిక్ 1,500 ఇలాగే వస్తాయి. 50 కన్నా ఎక్కువ ఉంటేనే మనకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకసారి వెళ్ళి స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ చేయండి, లైవ్ మార్కెట్లో ఒకసారి ట్రేస్ చూడండి. మీకు బేసిక్ డైలీ 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిన 22 డేస్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పను. సో 22 డేస్లో మీకు 1,000 ప్రాఫిట్ వచ్చిన, 10 డేస్ ప్రాఫిట్ వచ్చిన 10,000, మిగతా ఏవైతే 10 డేస్ ఉన్నాయో ఆ 10 డేస్ మీరు అవాయిడ్ చేసేయండి. మరి వీక్ అంతా ట్రేడ్ చేయొద్దు, 10,000 ప్రాఫిట్ వచ్చింది లేదు అనుకోండి, దీన్ని 1 hour టైం ఫ్రేమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఈ స్ట్రాటజీని. సో 1 hour టైం ఫ్రేమ్లో కూడా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే 1 hourలో ఇది మరి పని చేయదు. బికాస్ మనం ఇండికేటర్ 15 మినిట్స్కి SMLA అనేది 15 మినిట్స్కి మనం పెట్టుకున్నాం, 0 lag SMA 15 మినిట్స్ పెట్టుకున్నాం. సో అందుకే మనం జస్ట్ 5 మినిట్స్లో పెట్టుకుంటే మనకి అది దొరుకుతుంది. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి, మీకు ఏ టైం ఫ్రేమ్ బాగా వర్కౌట్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. బట్ ఈ ఇండికేటర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే బై సెల్ సిగ్నల్ అనేది మనకు తెలియాలి కదా, ఎక్కడ బయర్స్ వచ్చారు ఎక్కడ సెల్లర్స్ వచ్చారు అనేది. ఓకే, సో ఇప్పుడు నాకు తెలిసి మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నా, స్ట్రాటజీ ఒకసారి ట్రై చేయండి, మీకే ఇంకా బాగా క్లారిటీ వస్తుంది స్ట్రాటజీ మీద. ఓకే, సో ఏ స్ట్రాటజీ చెప్పిన విత్ఇన్ లైవ్ మార్కెట్లో అయితే అప్లై చేయొద్దు, డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి మీరు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి స్ట్రాటజీస్ కానీ ఇండికేటర్స్ కానీ నేను తెస్తూ ఉంటాను ఈ ఛానల్లో. ఓకే, సో అప్పటివరకైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పటికి వెళ్ళి వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.